మీరు జనసేన పార్టీలో ఉన్నారు ప్రజెంట్, కానీ అంతకు మించి మీరు రంగగారి అభిమాని. మీకు జనసేన ముఖ్యమా రంగగారు ముఖ్యమా అంటే నాకు రంగగారే ముఖ్యం అంటారు. రంగగారితో మీకున్న అనుబంధం అది. మీరు రంగగారిని ప్రత్యక్షంగా చూశారు, ఆయనతో కలిసి తిరిగారు, ఆయన సమకాలికులు మీరు. సో ఇప్పుడు ఆయన కుమారుడు రాధాకి ఇప్పుడు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించలేదు, మరి జనసేనలో ఆయన్ని జాయిన్ చేసుకుని అక్కడి నుంచి ఏదైనా టికెట్ ఇస్తారా అంటే అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు, ఆయన ప్రచారానికి మాత్రమే పరిమితం చేస్తారనే సమాచారం, ఐ మీన్ ఆ ప్రచారం, ఆ వార్త నడుస్తోంది, అది హల్చల్ చేస్తోంది, ప్రచారానికి మాత్రమే వాడుకుంటారు అని చెప్పేసి. అసలు వంగవీటి రంగా గారి తనయుడు వంగవీటి రాధాకు ఎందుకు ఈ పరిస్థితి, ఆయన చేసిన తప్పిదాలేంటి అంటే ఏం చెప్తారండి సార్? ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 TV యాజమాన్య వారికి, సాయంకేత వర్గానికి అందరికి కూడా, డిబేట్ లో పాల్గొన్న మిత్రులే, నేను స్వయంగా నాకు కొన్ని సాంకేత కారణాల వల్ల కలవలేకుండా చింతిస్తూ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ముందుగా నేను వంగవీటి మోహన్ రంగా గారు అల్పిరేడ్ అండి. నేను రబ్బులేదు ధర్మారావు నా పేరు. రాష్ట్రవ్యాప్తంగా నేను రంగా గారి ప్రాబల్యాన్ని, ఆయన ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్తూ రంగా గారు అందరి వాళ్ళని పొలానికే పరిమితం కాదండి, అన్ని పొలాల్లో అన్ని అభిమానులు, అన్ని మతాల్లో ఆయన అభిమానులు ఉండబట్టి ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో 250,000 విగ్రహాలు పైకి ఏకైక మహానుభావుడు ఎవరన్నా అంటే వంగవీటి మోహన్ రంగ. అలాంటిది ఈ రోజు నా చాలా దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ వంగవీటి అంటే ఒక ఫైర్ బ్రాండ్, ఒక రోమాలు రెక్కపరుచుకుంటే ఆ ఫోటో చూస్తుంది. అలాంటిది రంగా గారు అంటే వంగవీటి వాళ్ళ పుట్టినప్పుడు ఇవాళ రాష్ట్రంలో శాసించే స్థాయిలో ఉండాల్సింది పోయి ఇవాళ అడుక్కునే స్థాయిలో దిగసాడిపోవడం నిజంగా మా అందరూ కేవలం మనస్తాపాలు గుర్తించింది నిజంగా. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నారు, సరేపాగల వాడుకున్నారు, అవసరం తీరినాక పక్కన పారారు. పక్కనున్న వాళ్ళు కూడా ఏ అయ్యో మన స్నేహితుడికి ఇలా జరిగిందని వాళ్ళు కూడా సానుభూతి తెలియజేశారు. ఉదాహరణకి మీకు ఉదాహరణ కొడాలి నాని గారి గురించి చెప్తా. మరి రాధాబాబు గారు అత్యంత ఆస్తుంది, మరి బొమ్మని బొమ్మలు పొగపట్టలేక వైఎస్ఆర్సిపి నుంచి రాధాబాబుని పంపించినప్పుడు ఇదే కొడాలి నాని గారు ఆయన పంపించేయండి, నేను ఆయన మద్దతుగాను, నేను రిజైన్ చేస్తాను, ఎందుకు అలాగైపోయాడండి. చాలా దౌర్భాగ్యం అండి. దీన్ని మేము రాధారంగంలో పూర్తిగా ఖండిస్తున్నామండి. కేవలం ఇవాళ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన, ఒక అవినీతి పాలన, దోపిడీ పాలన జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి చూస్తా కాపులు అనే వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు. ఏమండి రిజర్వేషన్ రద్దు చేశాడు, అలాగే కాపులకు 2,000 కోట్లు ఇస్తానంటే 1 రూపాయి కూడా రైట్ రైట్ రంగా గారు పేరు చెప్పుకుని